అయ్యా, ఈ చేతులు నలుపుకోవడం కాదయ్యా, నాకు కావాల్సింది చెప్పినది చెప్పినట్టు చేయడం. చేస్తూనే ఉన్నా కదయ్యా పోషయ్య గారు. ఏం చేస్తున్నారయ్యా? నీ చేతగారి తరానికి రాజావారు నన్ను అక్కడి నుంచి జాడించేస్తున్నారు. అయ్యగారు గ్రామానికి అధికారులు, ఆటపడని మానవంతులు. రామరామ, ఈ రాంభజన లాభం లేదు కనకయ్య. దివాణాకి డబ్బు పంపాలి. ఇవాళ కప్పం అంత సమ కావాల్సిందే. బకాయిలు చిల్లికమ్మడానికి వీల్లే, అంతా వసూలు చేయాల్సిందే. చేయకపోతే మర్యాద చేస్తా. వస్తా. మన కత్తికి రెండు వైపులా పదులు. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే. పదండి. అప్పడాల అప్పల స్వామి 60 చెమరాయవయ్య చిమయ్య నామహం చూస్తా. చెప్పు. 50 ఎలుకొట్టు ఏకాంబరం. 50 చిమయ్య, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయి. నడుస్తున్నాయి. సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే పచ్చిపులుస బరంధావయ్య, గత బాకి 30, ఈ 7 70, మొత్తం 100. ఇదిగో ఈ 50 జమకట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ 7 దెబ్బమే దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా సావు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే. లాభం లేదు, డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి మసి పూసుకుని చుట్టుకర్ర పుచ్చుకొని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతకూడదు. వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణమే బాబు. బాబాయ్ బాబాయ్, ఆ పోషణ నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే. బాబాయ్ బాబాయ్, నా డబ్బు బాబాయ్ బాబాయ్. అరే బాబు, కట్టలేదో, కాస్త గట్టిగా బిగించి కట్టంటారా? లేకపోతే ఆ పోషే బీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుపోయినట్టాడు. ఇదింతే. Thank you.
లేదా కోట దొరుకుతుంది. తుపాకీ జయం మనదే. రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. దొంగలు ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనెక్కడ చూశాను గురువా? అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించావు డబ్బంతా పోగుజే. అలా చూస్తారావయ్యా, పోగుజేయండి. రాజా గొప్ప ఆపద నుంచి కాపాడు. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళటం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు, ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. లెక్క చూసుకో. ఇంకా ఈ పాడలబాటు పోలేదన్నమాట. నీ పుణ్యం ఉంటున్నాడు, అడిపించమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరిస్తాను. అమ్మమ్మమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి డబ్బు, నా పొడి డబ్బు రాజా. నువ్వు దెబ్బ తగిలిందా? ఏంటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళుపోయాయా? కళ్ళుపోయా? నీ కళ్ళునైగా చారదేసి నువ్వు చూడక్కర్లా, ఎదురొచ్చేవాడు నీకు కనపడ్డా? నా నెత్తి మీద మోపు ఉంది, ఎట్లా చూసే? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొరుండీ రాజుకెళ్ళగా రాదమ్మా. ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా, ఒక గొర్రె పోతు దాన్ని మేపడానికి. నేను గొర్రె పోతునికి నువ్వు బర్రె పడ్డవా? సిగ్గులేకపోతే నడి వీధిలో చిన్న పిల్లాడు కుప్పి గంతులేంటి? బెండయ్య ఉంటే ఈ పాటికి పది మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడివి. అవునవును, ఆ పది మంది బిడ్డలు నువ్వేగా కని ఉండేదానివి. ఏది ఇంకోసారాను? లక్ష సార్లు అంటారు. ఏంటి రాజా రాజా రాజా, నా డబ్బి నా డబ్బి నా డబ్బి. ఇంటికడిస్తాను బావ. మరదల సరసం బజారున పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. తిరిగితే ఏమిటది? మీ చెల్లెకి దయ్యం పట్టింది. ఏంటి నాకు దయ్యం పట్టింది? ఏమిటమ్మా నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి అడుగు ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మ వస్తే వెంటబడింది. మధ్యలో నన్ను రేవుపట్టిస్తామా రాదా? ఇదిగోన్నయ్య ఇప్పుడే చెప్పేస్తున్నాను, బావ నాతో మూట సరిసాడాడు చూడు ఏం చేస్తాడు. ఇదిగో లక్షణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా బాబు? బాబు ఏమిటి? నా పొడుండీ బాబు. వెళ్ళాలి తొందరగా, భోజనం. అవునవును అక్కడ ఉందిగా నీకు తిరిగి. అబ్బా ఓటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా? నోట్ పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బ అని ఎక్కడైనా చెప్పగలరు? జాగ్రత్త. చెప్తానా? అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏం లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. అమ్మా రాజాగాడి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలింటే. అయ్యా అయ్యా కనక చూస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనుక, ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాడి గట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి ముష్టి ఎడవా, మూడ నష్టపు ఎడవా?
నిజాలు మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్కల గుంపు హకింగి. ఎవరయ్యా? దోగుడు దగ్గరయ్యా. అమ్మా, ముఖాన్ని గుడ్డలు కప్పుకుంటే నేనా తడుస్తాను? పైగా తుపాకులతో వచ్చిపోతారు. దెబ్బతో నేను మూసిపోయాను. దివాణం డబ్బుతో తుపడానికి వచ్చారు. గాడిది కొడుతులు వాళ్ళను చూసి జనం చల్లా చెదిరి పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయి కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కాని ఆంజనేయుళ్లాగా ఎగిరి ఒక్క పొట్టలో ఒక్క పొట్టిద ఒక్క గుడి మీద ఒక్క తాపు ప్రాణాలు తీసేస్తాను రగ్గా ఆడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో బోటయ్య గారు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడితో నిద్రపోయాడు. అంతే తిరిగితే మంచి పని చేశావు బుద్ధిమంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు. Yeah.
ఏమిటిదంతా? ఏముంది, నృత్యం, గానం, వినోదం, ఎంతో శ్రమపడి తమ్ముళం గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా. వయసులో పెద్దవాడిని, నువ్వే చిరంజీవిని పెడదారులు పట్టిస్తున్నావా? అదే, లేదు లేదు పెద్దమ్మా, గండికోట ప్రభువులు కళాపోషకులని, తమ్ములు గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళను మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది ప్రతాప్. ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. నాయన జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీద పడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయన జయంత్, మన గండికోట వంశానికి మత్త తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజా గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రైనా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. లలిత నీకోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. అలాగేనమ్మా. మంత్రి గారు, ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన, అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. అభిషేకం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రాజ్యాభిషేకం? ఆనాడు మా నాన్న కంటే వయసులో పెద్దవారు గనక పెదనాన్న రాజును చేశారు. అదే న్యాయం ప్రకారం ఈనాడు జయంత్ కన్నా నేను పెద్దవాణ్ణి గనుక నన్నే రాజును చేయాలి. చెయ్యాలి మామూలుగా, కానీ యువరాజు గారు మహారాజు గారి కుమారుడు, మామూలుగా తమరు మహారాజు గారి తమ్ముని కుమారుడు. ఇది చాలా అన్యాయం అవధాని గారు. ఇద్దరిది ఒకే రక్తం, ఒకే వంశం. పైగా యువరాజు కంటే అయ్యగారు పెద్దవారు, యోగ్యులు. కానీ మామూలుగా జ్యేష్ఠుని సంతతికే రాజ్యాభిషేకం అనే పాడు ఆచారం ఏది? ఒకటి ఏడ్చిందిగా మామూలుగా మనకి ఆ దురాచారాన్ని
దాన్ని రూపుమాపుతాను. నేనే రాజునవు. ఎందుకు కాకూడదు? ప్రయత్నిస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు మీ జాతక చక్రంలోనే మహారాజు యోగం కట్టు. యోగమున్నా లేకపోయినా నేనే రాజునై తీర్తా. మీ నోటి వాక్కు ఫలించి తీరుతుంది. మీ వంటి మహావీరుడు శక్తివంతుడు రాజైతే మామూలుగా ప్రజలు ధరించి పోతారు, రాజ్యం పడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇలా మా వంటి వారి విషయం మామూలుగా బ్రహ్మాండం. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి చట్టు. గండభేరుంగ చట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాడు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవు. మాది రావదండు జట్టు, గోదావరి దిగమనండి. అప్పుడు తెలుస్తుంది. Hey!
పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉనికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉనికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా ముట్టుకుంటే కుబులవుతుంది కోట సాసుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది కోట సాసుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది ఆ కోపంలో బలే అందముంది ఆ కోపంలో బలే అందముంది మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా అమావాస్య ఆదరు ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం
మామూలుగా జరిగిపోతుంది. దానికి ఇంకా వ్యవధి ఉందిగా. ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం. ఏం చేయమంటారు? యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతూ పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేస్తాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి. ఈ కర్పూజకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి. ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదో అనేటువంటి భయం భయం కాదు, భావం జనవ కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేకాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు కట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి. ప్రభు, ఈ కొత్త పన్నులకు యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు. అనలం గారా, రండి రండి. మన పట్టాభిషేకం విన్నాం విన్నాం, కానీ తమ్ముళం గారు జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు గుబ్బిలు ఊరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు, కానీ చాలా ఖర్చవుతుంది. ఎంతైనా పర్వాలేదు అమ్మగారిని అడిగి. ఎందుకు? మేమిస్తాం మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందుకురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ముళం గారు? మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. ఇది వెంటనే వస్తుంది. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది, అందుకని ఆఫీసులర్ పేరు కనకయ్యా చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకం ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుట్టగడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ రాజభాగంగా ఇవ్వాలి. కొన్ని ఒక పని చేయకూడదు. ఏదైనా అమ్మవారు శ్రద్ధాంతి కూడా చూసి నువ్వు రాకూడదు. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా తిరిగి చేద్దాం. ఏమిటా వేళకూడదు? వేళకూడదు. నువ్వే దొంగ వరకుంటే నేను మించిన దోపిడి దొంగ రాకుండా యువరాజు. ఏమన్నా రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతాం. రాజు ఇక్కడ ప్రజలందరూ సహకరిస్తూ అనుమతిస్తూ ఉంటే అక్కడ నిత్యగాన కేజీ విలాసాలలో తేలిపోయావాడా? రాజు కట్ట గుడ్డలేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీని చీనాంబరాలతో విరోధించేవాడా? రాజు కండలు కరిగించి అహోరాత్రాలు కల్పించి ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్ర మేము పాటించు. ఒక్క చిల్లి గబ్బ కూడా కప్పచ్చిల్లి. ఇది మా నిర్ణయం. ఏం చేస్తారో తెలుసుకోండి. రాజమాత అక్షరాసత్యం. వీడి మాట నమ్మకం. ఇతంత వాదంతో మీ అందరినీ పెడదాలు పట్టించాలని చూస్తున్నా. నువ్వు ఉద్ధరిస్తున్నావు ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకమని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. ఇంత పొగ చూస్తారే, బంధించండి, పిలిచండి, బంధించండి. ముందుకు పెట్టాలి. వెళ్ళి యువరాజుతో చెప్పండి, నోరు లేదన్న ప్రభుత్వం అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా? మీ ప్రభుత్వాన్ని కుక్కజాడతో కలిగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,014 బహుమానం. వాళ్ళు ముందుకు వేసేవాళ్ళు జాగ్రత్త, వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని
మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుల్ని పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవాలంటూ కూర్చుంటే 10,000 ఎట్లా వస్తాయి? లొంగిపో. మానవత్వం లొంగి దగ్గర ఉన్న రెండు పని పట్టుకోండి. కనుబొమ్మలాడితే కాలం ఆగే విసురుగా సాగితే వెన్నెలలు
తెలిసేది అమ్మాయి గారు నీలాకి రేవు నన్ను పిల్ల పగలు నేనే ఆడుకోకుంటే ఈ పని అయ్యేది కంగారు. ఊరు వాళ్ళ మనసు చూస్తుంటే డబ్బు కాసపడి నీ ప్రాణా పాతి చెప్తున్నా, అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బాబా, కొంతరంతరం మనమే ఎదిరించడం చాలా కష్టం. దానికి నీ కల్లాడి ప్రజలను ప్రబోధించి పీడించే అధికారులు గుట్టుబట్టమైన చెయ్యాలి. కంటి కోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయశంఖ పూజిస్తాను. వేషాలు మర్చి పోయింది. అధికార మతం
కళ్ళు మూసుకుపోయినా కబుందులకు కళ్ళు తెప్పించాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగివస్తారు కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పొత్తు నీకుందా, ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రకటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. చాలా నిశాపత్రం ఏమిటి అది బాగు నిద్రపోతుందా, కులాలకు దేవుడుపడాలి. ఎవరికి అలాయకుడు వీడెవడో విప్లవకారుల్లో మాట్లాడు. వీడిని ఇలా వాగనిస్తే మన బతుకే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగ? ఎవరు మీ అన్యాయాన్ని అంతం చేయడానికి వచ్చిన యముడు? అమాయక ప్రజలలో అరాచకం రేఖ తీసుకున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. చూచుబడవద్దు చూడవద్దు యువరాజు గారు చేతులొస్తుంది. అచ్చల్లని పన్నులతో ప్రజల్ని దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? మా బ్రతుకులు ఎలా సాగుతుంది? చెరుకు తీపని మొదలంతా తగిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు, కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఏర్పజేస్తున్నా. ఈ ఆరు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. కాబట్టి మీరు రాజస్థాన్ మీరు నోరు ఊహించాలి. దీన్ని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. పళ్ళు చెక్కాలి, కట్టండి, గోదాలు పెట్టండి, సర్వం ముయించండి. ఎందుకు పింపేలు పట్టి వీళ్ళ నేను చేయగలను? ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ మదర బోధు జోడు కాదు. ఈ పాలపిట్టను సజలంగా మా మందిరం చేస్తాడు. నా చెల్లెలు తప్పించుకుంటే చాలా తిరిగి రాకుండా అసలు నేను ఎవరు చేస్తా? పట్టింది చూస్తే పట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిగిస్తే వచ్చే ఫలితం నీ చేతగారి తరాన్ని కోరాలతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు. శౌర్యం లేని ప్రతి తిరిగి పందా పలికే మాటలే శౌర్యమా? శౌర్యమే లేదా? Thank you.
దగ్గర పూర్తి చెప్తాను. క్షమించండి రాజా. సరే అడగాలి రాజా. ఇటు ఇటు ఎవరు మీరు? ఈ రాజ్యానికి ఇవ్వరాదు. ఏ మర్చిపోయిందా? ఏమిటా వెళ్ళినవు? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు మూడు తలలు, ఆరు కొమ్ములు, తొమ్మిది చేతులు, 20 కాళ్ళు. చాలి పరిహాసం. పరిహాసం కాదు యువరాజ, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. ఎవరేది ఉంటే నాకు అర్థం కావట్లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగర శిల్పాల పొంపు సొంపులు తిరకిస్తూ మెత్తని పట్టు పాంపుల మీద మట్టు పానీయాలు సేవిస్తూ నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతూ, ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజ. మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడి. ఏమిటి, నా ప్రజలు బాధపడుతున్నారు తెలీదు? మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను నిన్ను కాకుండా ప్రజల్ని ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు? మీ పట్టాభిషేకం పేరుతో మీ బుక్క సమస్తా నింపాలని టోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారో మీకు తెలీదు? నమ్మలే, ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించారు. నమ్మరు అంటే చూడండి. ఏమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టి ఎంత దారుణం, ఎంత దారుణం. జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు తెలిసినట్టు నాకు తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారి అది ఆ కుట్టిసాకుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజ, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిరిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏ నాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువులా తగ్గించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్రిద్దరు పోతున్న నన్ను మేల్కొని నా కర్తవ్యం నాకు గుర్తు చేశాం. చేతిలో చేసి ప్రమాణం చేస్తాను, నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమే ఉన్న సంతోషంగా ఇస్తాను. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంత మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపుగా వచ్చాం, కరువిప్పు కలిగించాం. నేను తమ ప్రజల్లో ఒక సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం, నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు, రండి. ఎవరో రక్షకపోయారు, రండి. మీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదా. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నారు. ఎక్కడ ఎక్కడ ఎక్కువ కదా
అమ్మాయి మీ అమ్మాయా? భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది అమ్మా. ఏం చెప్తున్నావు? పట్టం లేదు ఇక్కడ, స్నానం చేస్తున్నా, తొట్టిస్తున్నాను. అవునా? స్నానం అయిపోయింది, భోజనం కూడా అయితే మీరు బిజీగా ఉన్నాడమ్మా. ఇక్కడి నుంచి నువ్వు పోతావా లేకపోతే తండ్రి తీర్చే చాలా పాడేమన్నావా? బాబు కలిసి ఓనికి పోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? ఇదే నిన్నెందుకు ఇక్కడ ఉందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి కడిచి బాగా తడిచిపోయారు, జలుబు చేస్తుంది. మీ పేరు సుబ్బు? అబ్బా ఎంత అందరూ ఎవరు పుట్టారు? మీ అమ్మ మీ నాన్న? నాకు నచ్చిన పేరే పెట్టారు. వడ్డించాక పిలుస్తాను, నేను ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే సన్నాసి. సన్నాస? వాడి మొహం చూస్తే విడుతుంది. సంసార వచ్చిన దగ్గర కనపడలేండి. అరుస్తున్నాడు చావట సన్నాసి. భయపడుతున్నావేమో. చేసేవాడెవడు, చేయించేవాడెవడు? ఆ పరమాత్మే. అందుకని ఎవరికి తెలియకుండా పనిచేసి నీకే ప్రమాదం రాకుండా బీమా తీసుకో. ప్రభువుడు మహారాజుడు అయిన తర్వాత ఇంకా బహుమానం ఇస్తాడు. ఇదిగో విషయం, ఈ రాత్రికి ద్రాక్షరసంలో కలిపి జయంతి చేతి త్రాగించు. చిత్తం. విష ప్రయోగం జరిగిన మరుక్షణం మాకు ఆ వార్త అందించు. యువరాజా, మన సన్నిహితులు సామంతులు అందరూ విచ్చేశారు. తమను ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం అందరం. మంత్రి గారు, ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తూ తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజ. తప్పకుండా. నువ్వు కూడా మా బిడ్డ కోటకు వెళ్ళి కదా, మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి. అదృష్టం. ఏమిటి రాక్షస సంప్రదం? రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడు, ఇది మత్తుపాని. ఇంకా మత్తుపాని నువ్వు తాగితేనే నేను తాగి తీసుకో. ఆగా, నీ చేతితో నాకివ్వాలి. నా చేతితో నీకివ్వాలి. మన స్నేహం వర్చల్ల మీరా?
నేనే కలవలేదండి, దేవుడు సాక్షిగా చెప్తున్నా, నేనే కలవలేదండి. నేను కలపలేదు, లేదండి. వేదేశాన్ని కోటలో పాట విష ప్రయోగం జరిగిపోయి అయిపోయిందన్నమాట. యువరాజు పని మామూలుగా జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంఠకం అయిపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు, అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరొకటి తెలియదు. అవునవునవునవును, అందరు లేక మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు మామూలుగా. ఈ విషయం అతి రహస్యంగా ఉంటుంది. విష ప్రయోగం చేసిన ఆ నీతుడు అతి బలవంతుడు. మనం పెదవి కలపడానికి కూడా విషం కక్కించాను, ప్రాణ భయం లేదు, రక్షించాను. కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించారు, యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యను? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరుగుతీరా? రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడి ఇక్కడికి పంపించాను. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగా సహాయం చేయలేని స్థితిలో ఉండాలి. అలా రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశుని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా కాపాడాలి. అయితే నన్నేం చేయమంటారు? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం. నీవు ప్రేమించే ప్రజలను రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చింది. అయితే చెప్పండి, ప్రాణమే ఉన్నా ఇస్తా. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించాలి. కన్నతల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహం మాట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించుకోండి. రాజ్యానికి ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యం. ఈ రాత్రికి పర్యాదం లాంటి ఈ మోసానికి నేను అంగీకరించను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇది చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? Thank you.
తండ్రి నా పిల్ల. ఇదేమిటమ్మా కంటలన్నా నీళ్ళు? చేయగడుకున్నావుగా నాన్న. నేను చేయగడుకున్నానా? ఇలా అమ్మా ఏమిటి చెయ్యి? ఏదో పరాగ్గా కంచంలో పారబోసుకుంటాం కడుకో. ఏదో రోజు రోజుకి నాకు మట్టిపోతున్నట్టు మొదటి రోజు నా పొలకి తరడింది. ఏదో మారికుందా అమ్మా? అంతేదమ్మా సుఖమ్మా. నాకేం తెలుసు నాన్న. Thank you.
నేను ఇంకా రాలేదు. ఒక్కొక్కతో సమీపిస్తాను. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వాళ్ళు తీసుకున్నాడు వెళ్ళే మంత్రి గారు కూడా రాలేదే. మా మహారాణి గారు, ముహూర్తం ఆసన్నం అవుతూ ఉంది. యువరాజు గారు ఇంకా వస్తారు వస్తారు. ఏదో ఆటంకం కలిగిస్తుంది. ఆటంకం అంటే ఆటంకం ఎవరికి తెలియదు. అమ్మాయిలు త్రాగుడు అదే ఆటంకాలు. ఎక్కడో తప్పు తాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాం. రాజ్యాభిషేకం అని తెలిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబు గురించి వస్తాడు. ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే నిప్పుడు మన యువరాజు కంటే వెయ్యినట్టు వచ్చాడు. మరి ఏమి పట్టగ పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాట వీల్లేదు. నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి. తమరే సింహాసనం అందిస్తుంటారు. తమరే అధికారం స్వీకరిస్తారు. తమరే మా బాధ్యత కావాలి. అయ్యా పురోహితుడు వారు ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపతి మూడు వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక. నేను ఒప్పుకోను. ఏమంటారు అవసరి గారు? ముఖూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్న ప్రజల మాట కాదనకూడదు. మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భాగ్యం కాదు. ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పనుల విధానం మార్చివేస్తున్నాం.
నేను యువరాజు గారు. అవును, నేను ఇప్పుడు యువరాజును కాదు, మహారాజు దగ్గర కొరకండి. అన్నం గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇచ్చి గడించి పంపించండి. మళ్ళీ వీళ్ళ దగ్గరికి రాకుండా చూడకుంత బాధ్యత మీది. నిత్యాల రాజా, ఇక ముందు అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండిపోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం శ్రీరాకారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం నువ్వు కాపాడతావని నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేదు రాజా. మీ విశ్వాసం మూచి అభినందిస్తారా? సరే, ఇలా అది ఏమి తెలియనట్లు అడుగుతున్నారు? అలానా
అడగాలి. మోసం చేశాడు, ఇంత ద్రోహం చేస్తారా? ఆ కుక్క డబ్బు తీసుకొని విష పెట్టకుండా చెట్టు పెట్టాడే, వాటి తిరుగు నా చేసి చండాడ తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ పొడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చదువుకుని పడేసాడు సన్యాసి. ఆవేశపడక, కోటయ్య మనకు అబద్ధమాడు, విష ప్రయోగం చేసే ఉంటుంది. చేసే ఉంటే యువరాజు గారు ప్రతి మామూలుగా కొడుకు ఎలా నాగలేరు అని. ఏమిటో అంత అయోమయంగా మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే. విషం తాకి చచ్చినట్టున్నాడు ప్రభు. వీడు చనిపోతూ ఏదైనా రిపేర్ చేస్తుంటే చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెప్పుడు పంపుతారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఏమైతే చేతికి చిక్కింది అనుకున్న దృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే, అది తెలుసుకున్నాం. ఎలా ఇప్పుడు గట్టిపాటుకి మహారాజు ఎవరుందా? నీకు నిజంగా మర్చిపోయింది, నాకు మర్చిపోయిందా? చచ్చినా నేను నిజం చెప్పాను కూడా నీకు మర్చిపోతుంది. ఆ పట్టాభిషేకం నా రెండు కాలతోనే చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు, ఆ టీవీ వర్ణించడానికి ఈ నాలుగు ఒకటి కావు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య, ఎవరు చూసి ఎవరు అనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్ము, నేను కోపడబడ్డా. ఒక్కంతలో తిరిగి ఒక్కంతలో పెరుగు, ఒక మంత్రంలో పెరుగు. నా రాజాన్ని కుట్టుబట్టాలనుకుంటావా? సరే, సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి వాటర్ వెళ్దాం. అక్కడ చూద్దాం ఏ సుబ్బులు. ఎక్కడ సంపాదించావయ్యా ఇంత సుందరిని?
మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అనుకుం గారు. ఎంత చక్కని చుక్కలు పంపించారు, ఎంత చక్కని చుక్కలు పంపించారు అనుకుం గారు. నేను అనుభవం గారు, నాకు తెలుసు మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముళం గారు, ఏది కాదు, నాకు ఇదే కావాలని అల్లం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏ కాదు తమ్ముళం గారు. మీ కళ్ళల్లో వేయి దీపాలు వెలుగుతుంది, చెప్పుల్లో చెంపులు ఆడుతుంది. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానే. నా చేతిలో దిక్కిన ఆడపిల్ల ఎప్పుడు తప్పించుకోలేదు. ఏం కావాలి? ఈరోజు కోర్టు నుంచి వచ్చాను ప్రభు, రమ్మన్నా.
ఎవరికి చెప్పకుండా ఇప్పుడు వస్తాను. ఏది ఎక్కడున్నారు? వస్తారమ్మా. ఎక్కడి మొన్న పలుక్కుమని మెరుపులా మీరు మాయమయ్యా, ఇప్పుడు ఎక్కడికి పారిపో? మోసమా? కావలసినది అందుకోవడానికి ఏది చేసినా న్యాయం. నీ అందం ఈ అంతఃపురానికే శోభని. అందుకే పిలిపించు. ఎవరి తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు తోసుకోమంటూ సాటి చెబుతున్న రాంధర్. నా నోరు మీయాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి. నీ చూపు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చిచ్చు. నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో. ఏమి నడక, ఏమి నడక, నీ నడకే ఒక నాట్యం. రాయంచ ఉయ్యాలం ఉరిగిపోతుంది. నా కన్నుల కరుగు తీర ఒక్కసారి ఆడము. నేనా? నా ప్రాణం పోయిన ఆడు. ఏమి కంఠం, ఏమి కంఠం! నీ కంఠంలో కోటి కోయలు పూస్తున్నాయి. ఒక్క నాట్యమే కాదు, ఆడుతూ పాట కూడా పాడాలి. నా చేత ఆడించడం నీ తరం కాదు. Thank you.
పలికించేవాడు మనసిచ్చిన నా ప్రియుడు నా పిలుపుల వింటాడు నన్ను తేరుకుంటాడు నిన్ను రెండుగా చీలుస్తాడు నీ గుండెలు ఖండిస్తాడు నీ ఎక్కడ ఇక్కడ ప్రభువం గారు
గారు, మీరేదో పచ్చని చిలకన పట్టినట్టు మందిరంలో పెట్టి మజ్జిగ చేస్తున్నట్టు ఆ డిపిడబ్ల్యూ దగ్గర చెప్పాడే ఏడ్చాడు. ఎవరి కంట పడకుండా వాడే దాపు అవసరం గారు, సమయానికి వచ్చాడు. మా అన్నదం గారు తన జీవితంలో ఆడదాని చేత తాపులు తిని పరాభవించబట్టు ఇదే మొదటిసారి. ప్రభు మామూలుగా ఈ మామూలు మండిపోను, ఉంది చెట్లు విప్పు. అవునవును మామూలుగా గారు మీ వంటి తీరు బాలకం చూస్తూ ఉంటే తీరు తీరు వేరు చేసినట్టుందే. ఇది కూడా మామూలుగా ప్రేమ కలాప ఫలితమే. అవసరి గారు, ఈ అవమానం మా అన్నలం గారికే కాదు మా సంస్థానానికి అవమానం. అవసరి ఆ టీపీడబ్ల్యూ డంకన్ కాదు, ఎవడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి, వాణ్ణి చిత్రంలో చేస్తా. తగులుకుంటే బదలటే ముసలి మా అమ్మ, ఏడ తాపదించాదే పడుచు మా అమ్మ. పిచ్చి బాగుండు మా నల్లయ్యో, కళ్ళు గాల పడతాడు మా అయ్యా. తగులుకుంటే బదలటే ముసలి మా అమ్మ, ఏడ తాపదించాదే పడుచు మా అమ్మ. పిచ్చి పిచ్చి బాగుండు మా నల్లయ్యో, కళ్ళు గాల పడతాడు మా అయ్యా. కళ్ళు కళ్ళు కలిసి కవ్వించు వేళ, ఇంట్లో మన ప్రేమ కడిగేటి వేళ. కళ్ళు కళ్ళు కలిసి కవ్వించు వేళ, ఇంట్లో మన ప్రేమ కడిగేటి వేళ. పానకములు పుడకల్లే వద్దాడమీ, ఆటాకు తప్పుళ్ళు చేస్తాడమీ. తగులుకుంటే బదలటే ముసలి మామ, ఏదా పదించాడే పడుచు మామ. పిచ్చి పిచ్చి బాగుండు మా నల్లయ్యో, పళ్ళు గాల పడతాడు మా అయ్యా. అడగని పుల్లోళ్ళి, తాజాగా తిరిగేటి తాజా పుల్లోళ్ళి. సంపాదించడం అంటే తుడువవునండి, అప్పప్ప నీ అప్ప తరమవునండి. తగులుకుంటే బదలటే ముసలి మామ, ఏదా పదించాడే పడుచు మామ. పిచ్చి పిచ్చి బాగుండు మా నల్లయ్యో, కళ్ళు గాల పడతాడు మా అయ్యా. లేదా మాటలు పడ్డాడు రాదు తమ్ముడు, కొన్ని కానీ సన్నాసి నా కూతురుతో వరకగలుగుతావా? నేను విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నాను. కానివ్వండి, మీరు ఉత్తర కొటకేశ్వరే చెప్పగలుగుతావు. మహారాజా, మీరు మనకు ఆత్మీయ స్వామి భక్తులు, అన్ని విధాలా మనకు అన్నదండగా ఉంటున్న శ్రీమంతులు. మీరు ఎండేరు మీద వంతిన, నాగునేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతిన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది.
మీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. చెప్తాను చెప్తాను, ఇందులో నా తప్పే మీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం కూడుకుడు సొలు కూడా అంత దట్టించి మరి గట్టి గట్టి అని. ఓహో, ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాలుగే లేకపోయి దళపతి గారు ఏం చేస్తారని కొన్నాడు, ప్రతాప సింహులు గారు ఏం చేస్తారని మరి కొన్నాడు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాడు. ఈ విధంగా జాప్యం చేసుకుంటూనే వచ్చారు ప్రభు. ఇంతలో గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వదలు కొండలే పట్టుకుపోయాయి. ఇక ఈ వంటలు ఆరగడ్డలు ఒక లెక్కనండి. చెప్తా చెప్తా. పాపం ఆ గంగమ్మ తల్లి వంతెలకు బలిగొని ఉంటుంది. అవును ప్రభు, అది ఆరోగ్యం. చూచే ఆనందం కాదు మన ఆత్మీయ నిజ స్వరూపం. వీడి వెంటనే వంతెలకు బలి ఒకటి వీడి కొన్నాడు. పది మందికి చేసిన బహిరంగ ప్రదేశంలో నుంచి వీడు చేసిన నేను అనుభవించిన శిక్ష అన్ని పాటలను రాక పలక మీద మాయించింది. అధిక ఆహార ఉత్పత్తికి బాధ కల్పిస్తానని 2000 గ్రహాలు ఉంచుకున్నాను. అబద్ధ మహారాజా, నా చేతికి వచ్చింది 2100. అది మందులైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాగపోకలకు దారి ఖర్చులకు అందరూ సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి కలితే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, 3 విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారిగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముక్క చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాలం మిగిలింది 200. తమ్ములు ముట్టంతలా తమరు ఒక్కరికేనండి. ఈ 200 అనుకున్న బాధ్యత వదలమా, తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు. దళపతి, ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. ఈ దళాలు గారు ఈ లంచగుంటలు దగ్గులు బాధ్యులు వినాయకులు ఆరా చేయండి. మా ముందు మాత్రం పెట్టి వీరికి వెంటనే 2000 సంపాదించి పంపించండి. మీకు ముట్టకు పట్టి మా పనులు చేయి. ఇతడు అనాథరక్షక బిరుద అంకితం, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామ పీడితులకని ఒక్కటి నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొనుకుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలు చేయడానికి బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక బాగుడాలని కట్టించి అందులో కొనుక్కుతున్నారా? ఎంత మాట, ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడిక్కిచ్చారు అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరిపోతుంది ఆశ్రమాకు నివాసం కల్పిస్తున్నాం ప్రభు. ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. వీడు చేసిన మోసానికి ఫలితంగా తలపరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే లెక్కలు వెనక్కి విడిచిపెట్టి చిన్న బలికలతో నూరి దెబ్బలు కొట్టించండి. ఇవి ఎవరు? ఈ నీచురాశ ఇవి చేసిన నేరమే ప్రజలు చిత్తం. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి ఆత్మహత్య మహాపాపం అని తెలియదు. ఊహించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి? అది చట్టం. ఇంత పాపానికి దుఃఖంలా అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి మీరా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు. పన్నులు చెల్లించని వారిని భయపెట్టాలి. నా భక్తులు నడివేదిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటి రోజు నన్ను వీధిలోనికి తన్ని తరిమారు. నా పెద్ద ఆకలితో ఆలమటిస్తుంటే
నీకు లేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి పిచ్చ పెట్టుకోతుంది. ముస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న మొక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది. బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బాధలో దూకపోతే అక్కడ మీ రక్షణ పటులు ప్రత్యక్షమయ్యేది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎందు కోసం బతికాను? ఎవరి కోసం బతికాను? ఏముంది, నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు మరణా దెబ్బ కొట్టాలి. కానీ ఆమె కాదు, ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజమండ్రి, వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజాసంక్షేమాన్ని కాపాడతారని గట్టి ఇచ్చారు, నీతి న్యాయం ధర్మం కాపాడతారని శాసన మోక్షం ధరించారు. నేను అపరాధం, నాకు శిక్ష విధించారు. కొట్టండి, నన్ను కొట్టండి. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది, తమని శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండిస్తా, శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించు, భటుడు తప్పు చేస్తే ప్రభునే దండిస్తారు. గణపతి అందుకో కొడులా, కొట్టు. నీకు పెరిగిందానికి విచారించు, ఇక నీ పోషణ ప్రారంభ నివారణ ఇవ్వస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకలితో ఊరు అన్యాయాలు నశించాలి. మంత్రి గారు చూపించండి, వెంటనే ఊరు ఒక్కొక్క గణం చేరడానికి. తమరి కరుణాభూతులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. ఈ పరిస్థితి ఇలా అవటానికి కారణాన్ని అధికారులను అదుపులో పెట్టలేని అప్పయ్యేందుకు నేను పాలకుడు. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. కనుమంది చూసారే, క్షమించండి మహారాజు. ఎప్పటికప్పుడు వచ్చి మా పేరు తెలియజేస్తున్నారు.
చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మ క్రమంగా అన్ని సర్దుకుంటాయి
ఓర్పుతో ఉండాలి కానీ. మంత్రి గారు, మంత్రి గారు, ఈ రాత్రికి ఖర్చు పెట్టండి, లేకపోతే కోపం మొదలుతుంది. ఏమైంది, ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పెట్టలేదు. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికీ నేను కంటి మీద సాగుతుంది. నాకు మరి బాధ చూడలేకుండా ఆ పట్టివర్తన అమూలకంగా నరకేంద్ర అనుభవిస్తుంది. వీళ్ళని గురించారంటే నా కంటి చెరిగి నిజం చెప్పేయాల్సి వస్తుంది. నా మాట వినండి మంత్రి గారు, మహారాణికి రాకుమారికి అనుమానం కలిగింది. మన పేరు కూడా నన్ను వేసుకుంటున్నా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, ఇప్పుడు అతను వెంటనే ఇక్కడ ఎప్పుడు తిరిగితే బయటపడతా. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించాలంటున్నాడు. వేచి ఇప్పుడు లేకపోతే ప్రమాదం. ఏమి మహారాజు గారు, కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రి కింద రహస్యం కలిసి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యమం నీకు ఎవరిచ్చారు? ఇంకెక్కడనే మాట ధరావా? దేవుడి మన చేత జాగ్రత్త. తప్పైందమ్మా, మరణించండి. వైద్యశాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నారు, ప్రభువు కోరుకుంటున్నారు. స్పృహ రాలి, స్పృహ రావడానికి ఎంతకాలం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే ఏమిటి, ఆ ముసలిన మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడు. అవును ప్రభు, వెంటనే తీసుకొచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుంది. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువక నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. పాతలో పోతున్నా, నీటిలో నేనున్నా. పాతలో పోతున్నా, నీటిలో నేనున్నా. గుండె మోతున చేరి కుసకుస పెడుతుంటాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువక నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, ఎంత చక్కని వాడు. అది ఎలాగుంది? ఇక్కడ ఒక జయంతు, అక్కడ ఒక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా? ఎవరు వైద్య మహాశయ, తమరికి తెలిసే ఉంటారు. నిజం చెప్పడం క్షమించండి, మీరే యువరాజా మహామంత్రి దీనికి విష ప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేంటి చేయదు. క్షమించండి, చాలా శ్రమ పడుతున్నా. మానుమానం అక్షరాల అధికమై ఇదంతా ముసలినక్క ఆ అధికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. వెంటనే అంతరించదు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గడ్డ నుంచి దించడం ఎలా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న మోసగాడిని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయటపెట్టి మన కాళ్లను మనమే నరుక్కున్నట్టు. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పన్నిన పన్నాగు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు.
ఇద్దరిని కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్ప ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి వెంటనే జయంతుడు లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తా చూస్తారే మండిలో జరగదు. ఎక్కడికి వెళ్ళాను? మాట్లాడమే. ఏదో అత్యవసరమైన అధికారి మీద వెళ్ళాను.
నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటి. ఆయన, ఇంకా నీకు ఈ వికిరి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య మీకోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో ఏ కోపం వచ్చిందా? నిన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినాన్ని నేపి అనలేదు. ఈనాడు నువ్వు గండి కూడా ప్రభు, నీ మీద నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీరుడు. లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వమని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాన్ని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏ లోపం ఉందని, లలిత ఏ పాపం చేసిందని, ఏ తప్పు చేసిందని? మీ బాధలను చెప్తున్నాను. నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. సమయంలో మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నూరాలతో అవచ్చు, మీ పాదాలు తాకి జరుగుతుండొచ్చు. మీ ఒక కుడికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాట్లాడుతుంది. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటనాలి దానిలా చూస్తావా? తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించినా నాకు ఈనాటితో కూడిపోవాలి. భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయన, నా దగ్గర ఏదో దాస్తున్నా, చెప్పు. ఏమిటా రహస్యం నాకు చెప్పు. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. తెల్లవారి శక్తివరాలు అంతఃపురంలో ఉండి చేయాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అరగట్టేలో పోగలవు. అటు మహాపతి భర్త రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నా, ఇటు రాజమాత జరిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నా, చాలా పాలైన రాత ఏమైందో తెలియక సతులత అవుతున్నా. మంత్రిగా ఇంకా ఈ పోటీలు ప్రాంతం మహారాజు బయట తీసుకుందాం. కూడా మాయమయ్యే
ఆగలేదే ఉన్నా
మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు
వజ్రాలు వైఢూర్యాలు బంగారపు నగలు నా సుబ్బుల ముందు అదే పడిపోతాయ్యా. నువ్వేకిస్తావయ్యా. వీడికి ఏమన్నా మర్చిపోయిందా? మన మేడలు మిద్దరు చరాస్తు సగతో అవన్నీ నువ్వే తీసుకోవయ్యా. నన్ను ఇబ్బంది పెడుతుందా అంతే. రామరాము వీళ్ళు ఒక చిల్లికవైన ఇవ్వడానికి వీళ్ళు తెలుసా మా కాబోయే అడుగు కాదు. అది కాదయ్యా, మా లంకణాలు లంకణలేదు కొనలేదు. మర్యాద గురించి కదులుతారా లేదా? కుర్రవాడి పెళ్ళిచ్చి కొర్ర కొట్టాలని వచ్చారా? పడి పడదులే పడి అని మాకెందుకు వచ్చింది? పదలే. నేను వస్తాను, నీకు నా పొలం తీరు. ఎదురు పోతున్నారా మీరు? ఇక్కడమంటే మక్కలు ఇరిగిపోతాయి. మా సుబ్బులు పెళ్ళాడు తీరాలి. పెళ్ళా? నువ్వెంత మారిపోయా మావయ్య, నువ్వు బంగారు మావయ్య. నాయన నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా అవ్వలేదు మావయ్య. సుబ్బులు చాలా తిరిగిగా అభినందిస్తున్నా. నీ మీద కోరిక ఇంకా ఇనుమడిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదం అందుకే ఇంకా దగ్గరకు రమ్మండి. ఒక పోసిన ఇద్దరి బొమ్మలా నీ అందాన్ని కుదరం చెయ్యి. మా సౌకర్యలోనికి రా. కుమారుడు కావా?
అయితే నా జయం తేడి నా చిరంజీవి ఏమైపోయాడు? దుర్మార్గుడా, రాజ్యాధికారానికి ఆశించి మా తమ్ముడిని మాయం చేసి పైగా నన్నే అంటున్నావు. అంటమ్మా, ఈ దుర్మార్గుడు మన జయంతుకు బిషప్పు ఎలా? నువ్వే కాకుంటే మహారాజులా ఇక్కడ గురికే అదృష్టం నీకెలా పడుతుంది? అమ్మాని పిలుస్తూ ఇంత ద్రోహం చేస్తావా? సీమకు కూడా హాని చేశాక ఎంతమంది చేశావయ్యా? జీవితాన్ని నాశనం చేశావు. నిర్దోషి 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 అయితే చేస్తా నటించవలసిన అవసరం నీకేమొచ్చింది? జయంతి క్షేమం పేరు నేను నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి రండి, మీరే చెప్పండి ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విష ప్రయోగం చేసి మహారాజులా నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మా? ఈ నాటకానికి అంతటికి అతడే చూడటం వారి ముందు చెప్తే నాకు చూడండి బాగండి. దేవుడు లాంటి మా బావులు నిందించడమే కాకుండా చేయి చేసుకుంటారు. అతడు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేదు. మీ కుమారుడు బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నా జీవిత బ్రతికే ఉన్నాడా? ఎక్కడ ఎక్కడ ఉన్నాడమ్మా? ఖర్చులో ప్రాణం ఉండగా వారికి ఏ అప్పదావాటి? నాకేదో అయోమయంగా ఉంది. అందుకే మీరు పాలు పోసి పెంచి పెద్ద చేసిన కారు తాతు చిరంజీవిని కాటుమైపోయాడు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తునేశాడు. చిరంజీవికి విషప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుడా ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కట్టించినా చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టిని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతనే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టిని కైవశమయ్యింది. అన్నయ్యా, ఈ రాజ్యలక్ష్మినే కాదు నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడిని నేను తీర్చుకోలేము. అందలేని లోటు తీర్చాము. కానీ భ్రమలో పడి నేను అన్న మాటలు చేసిన చేతలు దయచేసి మర్చిపో. నన్ను క్షమించన్నయ్యా, క్షమించు. కుమారుడు కోడిపోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్ని అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు. రాజకుటుంబ మర్యాద కాపాడు. నీ సాహసం అల్పమా నాయన, నిన్ను కనకపోయినా నీ చేత అమ్మాని పిలిపించుకున్నాను. అదృష్టవంతురా, ఎంతకుండా చేయంతేడి ఎక్కడున్నాడు? నీకు తెలుసా అమ్మా, నీకు ధైర్యంగా ఉంటుంది. నా జన్మ ఈ గంటి కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నా. నీ బిడ్డ జయంతి ఎక్కడున్నా సరే నేను తిరిగి నీకు అప్పగిస్తాను. మరిది కొడుకు అని చేరదీశాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నానా? అతని ఆదరించి పెంచి పెద్ద చేశాను. నా బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదాలు ఇచ్చే ప్రతిఫలం. ఏం చేశావు నా జయంతిని? ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతిని కాపాడటం ఈ పల్లెటూరి కబ్బిదారి కాదు కదా. బాలాచుడికైనా తరం కాదు, జయంతిని మరి చూడలేదు ఈ గండికోట రాజ్యం. ఇక మీద మాది రాలిన పోయే వాడిని కొడుకునుకున్న ఈ ముసలి రాణి, మరాయి వాడిని మొగలుకున్న ఈ పల్సు రాణి, ఈ నక్కజిత్తుల ముసలి మంత్రి బంధించండి. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం మింగి వేయడమేగా లోకత్వం. పెద్దమ్మ సదరంగంలో ఎదురొచ్చే పావుని ఎత్తివేయడమేగా రాజనీతి. వారి పేరుగా జయంతి టిక్కెట్ ఉంది. Thank you.
దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు రాజా.